उपाध्याय दिनोत्सव सदर्भंग विशाख दिवंगत उपाध्याय एनएसएन रेड्डी विग्रहा स्थाक बीजेपी नायक एमएलसी माधव विष्णु कुमार राजु तदितर बीजेपी नायक निवा विशाख की एनएसएन रेड्डी कृषि मरवलेनिदी मेयर लांट पदों आयन चपटी विशाख कीर्ति बीजेपी नायक को ఎన్ఎస్ఎన్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం శాఖ తరఫున సరే ముఖ్యంగా ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఒక ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఆయనే ఒక ట్యూటోరియల్ కాలేజ్ పెట్టి అనేక మందికి ఈ ప్రాంతంలో విద్యాబుద్ధులు చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక బడి పంతులు విశాఖపట్నానికి ఇవన్నీ తెచ్చే విధంగా విశాఖ నగర మేయర్గా ఎదగటం ఆయన కృషి పట్టుదలే కారణం ఆ విధంగా భారతీయ జనతా పార్టీకి అత్యంత తీపి స్మృతుల్లో మొదటిసారి దక్షిణ భారతదేశంలో నగరపాలక సంస్థని పార్టీ ప్రారంభమైన తొలి నాళ్ళలోనే గెలవటం ఏదైతే ఆ రోజు మొత్తం అగ్రనాయకత్వంతో విశాఖపట్నం తలరావడం జరిగింది ఆ విధంగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తి తీసుకుని రాబోవు నగరపాలక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయాన్ని సాధించాలని చెప్పి ఆలోచనలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇవాళ టీచర్స్ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అత్యంత దీనావస్థలో ఉంది గవర్నమెంట్ టీచర్స్ మినహాయిస్తే ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ యాజమాన్యం కూడా జీతాలు ఇవ్వకుండా గత 6 నెలల బట్టి రోడ్డుపైన చుప్పులు చాలా మంది అమ్ముకుంటున్నారు కాయగూరలు అమ్ముకుంటున్నారు పళ్ళు అమ్ముకుంటున్నారు ఇటువంటి ఒక దీనావస్థ భారతదేశం ఉండకూడదు కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళని ఆదుకునే విధంగా అడుగులు వేయాలి అలాగే యాజమాన్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లో ప్యాకేజ్ లో భాగంగా వాళ్ళకి రుణాలు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఎటువంటి హామీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా తీసుకొని వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ప్రాముఖ్యతా చదువుకున్న విద్యార్థులకు తెలుస్తుంది ఆ విద్యార్థులు పెద్ద అయిన తర్వాత వారికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్స్ కి బాధ్యత తప్పనిసరిగా స్టూడెంట్స్ కి ఉంది ఆ విధంగా ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు మాకు చదువు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు నమస్కారములు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ రోజు పేపర్లో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల వరకు రైతులకు భరోసా ఇచ్చి మీరు కరెంట్ బిల్లులు కట్టక్కర్లేదు అని చెప్పి ఈ రోజు పెద్ద హెడ్డింగ్స్ తోటి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్స్ వేయడం జరిగింది అంటే ఈ సంవత్సరము 2020 30 సంవత్సరాలు అంటే 2050 అంటే ఈయన కూడా విజన్ 2050కి ప్లాన్ చేసినట్టుగా కనపడతాను ఇదివరకు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు కూడా విజన్ 2050 ప్లాన్ చేసి ఆఖరికి పరిస్థితి ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఇదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దానికి కారణం టీచర్స్ రోడ్ల మీద కష్టపడి పనులు చేసుకోవాల్సిన దౌర్భాగ్యము ఈ రాష్ట్రంలో పట్టింది అట్లాగే కాంట్రాక్టర్స్ కి పనులు చేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వటం లేదు రేపు నుంచి కాంట్రాక్టర్స్ అట్లాగే బిల్డింగ్ నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్కరూ చిప్ప పట్టుకొని రోడ్ల మీద అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది ఏ రాష్ట్రంలోనే లేదు కేవలం ఈ రాష్ట్రంలోనే 16 నెలల నుంచి సుమారు 15-16 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్స్ కి ఎవ్వళ్ళకి పేమెంట్లు ఇవ్వటం లేదు అంటే కాంట్రాక్టర్స్ బిల్డింగ్ నిర్మాణ సంస్థల్లో పనిచేసే వారిని అట్లాగే కాంట్రాక్టర్స్ కి సప్లై చేసిన మెటీరియల్ సప్లైయర్స్ ని వాళ్ళు పట్టకొట్టి మీరు నవరత్నాల పేరుతోటి వాళ్ళకి ఇస్తున్నారు అడగకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే అడగని వాళ్ళకి కూడా ఇస్తారు కానీ ఎవళ్ళు పట్టకొట్టి కాంట్రాక్టర్స్ పట్టకొట్టి భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు పట్టకొట్టి ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర 30 సంవత్సరాలకి కావాల్సిన ఆస్తులు ఉండొచ్చు మీకు 30 సంవత్సరాలకి సరిపడిన తరతరాల ఆస్తులు మీకు ఉండొచ్చు అది ఎట్లాగొచ్చాయో మీకు తెలియాలి మాకైతే తెలియదు కానీ కాంట్రాక్టర్స్ నీతి నిజాయితీగా పనిచేసి పని చేసిన దానికి పేమెంట్లు ఇవ్వడరా బాబు అని చెప్పి అడుక్కునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి దయచేసి
జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన దృష్టికి వెళ్తాయో లేదో మాకైతే తెలియదు ఎందుకంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు వారి దగ్గర ఉన్న ఎవరైతే అడ్వైజర్స్ ఉన్నారో ఉన్నారు చాలా మంది ఒక 30 35 మంది అడ్వైజర్స్ ఉన్నారు వాళ్ళైనా చెప్తారా లేదా అంటే అది తెలియదు దౌర్భాగ్యం పట్టింది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కాంట్రాక్టర్స్ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను తర్వాత మీరు గనక ఇంకా కొన్ని రోజులు లేట్ చేస్తే కాంట్రాక్టర్స్ పరిస్థితి ఇందాక చెప్పిన విధంగా అడుక్కునే స్థాయికి దిగజారవలసి వచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రంలో మీరు 2050 కి ప్లాన్ చేశారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను।